ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ సురేష్ బాబు, సైకాలజిస్ట్, మేనేజ్మెంట్ ట్రైనర్. లైఫ్ కీ ఛానల్ ద్వారా గతంలో అనేక వీడియోస్ని ప్రజెంట్ చేయడం జరిగింది. ఈరోజు నుంచి అనేక వీడియోస్ చిన్నపిల్లల యొక్క డెవలప్మెంట్ మీద స్పెషల్గా ప్రజెంట్ చేయాలని ఇష్టపడుతున్నాను. బాల్యం అనేది ఒక గొప్ప అనుభూతులతో కూడిన ఒక దశ. ఈ బాల్యంలో, కౌమార్యంలో వివిధ రకాల మానసిక రుగ్మతలు ఎలా ఉంటాయి, ఏ విధంగా లక్షణాలు ఉంటాయి, ఏ విధంగా వాటిని ఓవర్కమ్ చేసుకోవాలి, వాటి కారణాలు ఏంటి, ఏ విధంగా వాటి నుంచి బయటపడడానికి అనే ఒక సదవగాహన కొరకు ఈ కార్యక్రమాన్ని కంటిన్యూ చేస్తాం. అనేక ఎపిసోడ్స్గా ఈ కార్యక్రమాలు కంటిన్యూ అవుతాయి. అందుకని మిత్రులు, స్నేహితులు కావచ్చు, మిత్రులు కావచ్చు, టీచర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అదేవిధంగా తల్లిదండ్రులు కావచ్చు, గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, వీళ్ళంతా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే పిల్లల్లో ఈ రకమైన లక్షణాలను మీరు గమనించినప్పుడు, గుర్తించినప్పుడు దీనికి పరిష్కార మార్గాలు దీంట్లో ఖచ్చితంగా ఇవ్వడానికి అవకాశం. అందువల్ల మీరు ఈ ఛానల్ని లైఫ్ కీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అనేక మందికి పరిచయం చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీకు ఏదైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధపడుతున్నాను. ఈరోజు నుంచి ఒక్కొక్క రుగ్మత మీద, మానసిక రుగ్మతలు చిన్నపిల్లల్లో కలుగుతున్న వాటి మీద క్లారిటీ ఇవ్వడానికి మీకు సదవగాహన కొరకు ఈ కార్యక్రమాన్ని ఇస్తున్నాను. మొట్టమొదటిగా అపోజిషనల్ డిఫైన్డ్ డిజార్డర్ అనే దాని గురించి నేను మీకు తెలియజేస్తున్నాను. ఈ అపోజిషనల్ డిఫైన్ డిజార్డర్ని ఓడిడి అంటుంటాం, వ్యతిరేక ధిక్కార రుగ్మత. చిన్నపిల్లల్లో మనం కానీ గమనిస్తే వీళ్ళల్లో ఈ వ్యతిరేక భావాలతో తల్లిదండ్రులను ఎదిరించడము, టీచర్లను ఎదిరించడము, ఇవి చిన్న వయసు నుంచి ప్రారంభమవుతాయి. అందుకని మనం దీన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. చిన్నపిల్లల్లో కానీ, కౌమార్య వయసులో కానీ, ప్రైమరీ, ప్రీ ప్రైమరీ, అదేవిధంగా హై స్కూల్ స్టేజ్లో ఈ లక్షణాలు పిల్లల్లో మనం గమనిస్తుంటాం. ఈ లక్షణాల్లో వీళ్ళలో ఇరిటేషన్ కానీ, కోపం కానీ, అదేవిధంగా అగ్రెషన్ క్యారెక్టర్స్ కానీ, ఇవన్నీ కనీసం ఒక 6 నెలల నుంచి మనం గమనించడానికి అవకాశం ఉంది. ఈ ఓడిడి అంటే ఈ లక్షణాలు 6 నెలల నుంచి బహిర్గతం అవుతూ ఉంటాయి. తనదైన తీరును, కోపాన్ని కొనసాగిస్తూ మొండిగా, మూర్ఖంగా ఉంటాడు పిల్లవాడు. తల్లిదండ్రులతో వాళ్ళు ఇచ్చిన గైడెన్స్ కానీ, వాళ్ళు చెప్పిన రూల్స్ కానీ దాన్ని పాటించడం తిరస్కరిస్తుంటారు. వాడికి ఇష్టం ఉండదు తల్లిదండ్రులు ఏదో తప్పు చేశారని, లేదా తల్లిదండ్రులు తన ఆనందాన్ని హరించారని మైండ్లో పెట్టుకొని ఉంటారు. తల్లిదండ్రులతో, పెద్దలతో వాదించడము, సఖ్యత లేకపోవడం ఈ విధంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతిఘటించే ఒక లక్షణం ఉంటుంది. అదేవిధంగా వెండిక్నెస్ అంటుంటాం, ప్రతీకారేచ, దీనికి ఏదో ఒక ప్రతీకారం చేయాలి అనే వ్యూని, మూడ్స్ని మైండ్లో పెట్టుకుంటాడు. ఎక్కువగా అనవసరమైన ప్రశ్నించడం, పెద్దలు తల్లిదండ్రులని అప్సెట్ చేయడం, వారిని బాధ పెట్టడం, కోపపడడం, చిరాకు పడడం, ఇటువంటి లక్షణాలను మనం గమనిస్తుంటాం. అలాగే తాను ఏం తప్పు చేసినా కూడా తను చేస్తున్న తప్పు అని చెప్పడం, తను చేసిందే కరెక్ట్, ఇతరులే తప్పు అని బ్లేమ్ చేయడం, నిందించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వచ్చేసరికి ఈ రకమైన స్పెషల్గా దీంట్లో మనం కానీ గమనిస్తే స్పైట్ఫుల్ క్యారెక్టర్ అంటాం, అంటే ద్వేషపూరితమైన వైఖరి, ఇతరుల మీద ఏదో ఒక విధమైన ద్వేషాన్ని తీసుకోవాలి. అందుకని వారి విషయంలో, ప్రవర్తనలో కానీ, మాటల్లో కానీ వారితో ఇబ్బంది పెట్టడానికి ఈ లక్షణాలు మనం గమనిస్తుంటాం. కోపాన్ని నియంత్రించలేకపోవడం, యాంగర్ని కంట్రోల్ చేసుకోలేడు, చిరాకు పడుతుంటాడు, అసహనం, అదేవిధంగా తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం అనేది ఉండదు, లేదా ఎక్స్క్యూజ్ అనేది ఉండదు, క్షమించడం అనేది ఉండదు, తనకై తాను ఏదో నేను కరెక్ట్గా, ఈ విధమైన లక్షణాలు గమనిస్తుంటాను. అలాగే వచ్చరికి దీని కారణాలు ఏంటి, ఎందుకు ఈ ఓడిడి అనే ఈ రుగ్మత పిల్లల్లో వస్తుంటుంది, దీన్ని ఎందుకు గుర్తించట్లేదు. చాలామంది తల్లిదండ్రులు అసలు దీని కారణాలు గమనించండి. మొదటిగా తల్లిదండ్రుల నుంచి అనుకున్నంత ప్రేమ, ఆప్యాయత, వాత్సల్యత బిడ్డలకు అందనప్పుడు వాళ్ళు స్వతంత్రులుగా వెళ్ళిపోయి, లేదా వారు విడిగా, వారి ఆలోచన, వారి భావాలు విడిగా ఉండిపోయి ఈ విధంగా ఈ రకమైన ఓడిడి అనే క్యారెక్టర్స్ని బిల్డప్ చేసుకుంటారు. రెండవది వ్యక్తిత్వ లోపం, పర్సనాలిటీ డిజార్డర్స్ అంటాం, అంటే వ్యక్తిత్వ లోపంని దీని ద్వారా ఈ రుగ్మతకు మూలాలుగా ఉంటాయి. అలాగే ఒకసారికి పేరెంట్స్ వారు పాజిటివ్ ఎమోషనల్ అటాచ్మెంట్స్ లేనప్పుడు ఏమవుతుందంటే, తెలియకుండా వారిలో, పిల్లల్లో తెలియకుండా ఒక రకమైన కోపము, ఒక రకమైన డిస్టర్బెన్సెస్, అగ్రెసివ్నెస్, స్పైట్ఫుల్నెస్, ఇటువంటి క్యారెక్టర్స్ అన్ని, వెండిక్నెస్, ఇటువంటి క్యారెక్టర్స్ అన్ని ఏర్పడుతుంటాయి, గమనిస్తుంటాయి. అలాగే ఒకసారి స్ట్రెస్, నిరంతరం వారిలో ఉంటున్న స్ట్రెస్, ఒత్తిడి కూడా ఒక మూలం. ఆ ఒత్తిడి నుంచి వారిని బయటికి తీసుకెళ్ళాలి, వారిని కంప్లీట్గా దాంట్లోంచి బయటికి లాగి ఫ్రీనెస్ ఇవ్వాలి. అదేవిధంగా గతంలో జరిగిన కొన్ని బలమైన సంఘటనలు, అనుకోని, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిన కొన్ని సంఘటనలు, కొన్ని డిస్టర్బెన్స్, ఊహించని కొన్ని సంఘటనలు వాడి మీద బలమైన ముద్రలుగా పడి వాడు దాన్ని డిస్టర్బెన్స్గా స్టార్ట్ అవుతూ ఆ విధంగా ఈ యొక్క ఓడిడిని కొనసాగించడానికి లక్షణాలు కొన్ని గమనిస్తుంటాం. అలాగే వచ్చేసరికి డియర్ ఫ్రెండ్స్, వీటిని ఎలా నివారించాలి? చాలామంది పిల్లల్లో ఇది గమనిస్తుంటాం, బట్ పేరెంట్స్ కరెక్ట్గా గుర్తించాలి, తల్లిదండ్రులు వీటిని గుర్తించాలి, టీచర్స్ వీటిని గుర్తించాలి, సజెషన్ ఇవ్వాలి. దీంట్లో బయటికి తీసుకెళ్ళినప్పుడు వారు ఎంతో హ్యాపీగా అనిపిస్తారు.
అలాగే ఒకసారి దీని నివారణ చర్యలు ఏంటి, దీనికి చికిత్స ఉందా అంటే దీనికి ఖచ్చితమైన ఫలితం ఉంది, ఫలితం ఉంది దీనికి. దీనికోసం ఒక కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ అనేది ఉంది, సిబిటి అంటుంటాం. ఈ కాగ్నేటివ్ బిహేవియర్ సెంటర్, ఈ బిహేవియర్ థెరపీ అనేది కౌన్సిలింగ్ సెంటర్స్లో చక్కగా ఇచ్చే ఈ ఆలోచన విధానాన్ని, బిహేవియర్ని మాడిఫికేషన్ చేసే ఒక థెరపీ. అలాగే ఒకసారికి వీళ్ళలో కోపాన్ని తగ్గించడానికి యాంగర్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవ్వాలా, బాగా చక్కగా అర్థం చేసుకుని మాట్లాడడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ మీద డెవలప్ చేయాలా, అదేవిధంగా వారికి ఉన్న సమస్యని ఓవర్కమ్ చేసుకోవడానికి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనే వాటి మీద ఇవ్వాలా, అదేవిధంగా ఇంపల్స్ కంట్రోల్ స్కిల్స్ అంట, అంటే వారిలో వస్తున్న సడన్గా అది చేయడము లేకుంటే ఇది పగలగొట్టడం ఇటువంటి ఇంపల్సివ్ క్యారెక్టర్స్ వస్తున్నప్పుడు ఈ ఇంపల్స్ కంట్రోల్ స్కిల్స్ని వాళ్ళకి అందించడం ద్వారా, వారికి నేర్పించడం ద్వారా డెఫినెట్గా దీంట్లోంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారికి కుటుంబం నుంచి పూర్తి సహకారం, తల్లిది తండ్రిది పెద్దవారిది సహకారం ఇవ్వాలి, ఎందుకంటే వాడు మానసికంగా కృంగిపోతున్నాడు, డిస్టర్బెన్స్ అవుతున్నాడు, తెలియకుండా వాడి ప్రవర్తనలో మార్పు వస్తుంది, అందుకని ఖచ్చితంగా తల్లిదండ్రులు సపోర్ట్ ఇవ్వాలి. సైకాలజిస్టుల సహాయాన్ని ఖచ్చితంగా తీసుకోండి, సైకాలజిస్టులు కౌన్సిలింగ్ సెంటర్లో వారి యొక్క సేవలను వినియోగించుకోండి, ఎందుకంటే ఫలితం ఉంటుంది. అలాగే ఒకసారికి హిప్నోథెరపీ అనే మరొక థెరపీ ఉంది, ఈ వైద్య విధానం ద్వారా వాళ్ళ ఉన్న డిస్టర్బెన్సెస్, వాళ్ళ ఉన్న కోప స్వభావం ఇవన్నీ క్లియర్ చేసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇక పీర్ గ్రూప్స్ అంటాం, సమవయస్కుల ప్రభావం వీడి మీద ఎక్కువగా కనిపిస్తున్నారు చిన్నపిల్లలు, అందుకని సమవయస్కులు కరెక్ట్గా ఉండి వారు హ్యాపీగా కమ్యూనికేషన్ చేయగలిగితే ఆటోమేటిక్గా దాన్ని రిసీవ్ చేసుకుంటాడు, అందువల్ల వాళ్ళ దగ్గర నుంచి పాజిటివ్ ట్రైట్స్ నేర్చుకొని సమవయస్కులతో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే ఒకసారికి పిల్లల్లో ఏర్పడిన ఈ ధిక్కారం లేదా ఈ రకమైన వ్యతిరేక ధిక్కారాన్ని గుర్తించి గమనించి వాళ్ళకు నేర్పించి వారికి గైడెన్స్ కౌన్సిలింగ్ కరెక్ట్గా ఇవ్వగలిగితే ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. అట్టని ఈ లక్షణాలు ఉన్నాయి 100% ఉన్నాయి లేదా ఈ లక్షణాలు అన్నీ ఉన్నాయంటే ఈ జబ్బు అని కాదు, కానీ ఈ జబ్బు లక్షణాలు ఉన్నాయి, ఈ జబ్బు రావడానికి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో దీని ద్వారా సైకలాజికల్ ప్రాబ్లము, సొసైటీకి యాంటీ సోషల్ ఎలిమెంట్గా తయారవడానికి అవకాశం ఉంటుంది. అందుకని డియర్ పేరెంట్స్, డియర్ టీచర్స్, మీరు ఇటువంటి సమస్యను గుర్తించి వారికి సహాయం చేయండి, గైడెన్స్ ఇవ్వండి, కౌన్సిలింగ్ సెంటర్స్ తీసుకురండి. ఇక ఇటువంటి విషయాల్లో నిర్లక్ష్యం చేయదు, ఎందుకంటే వారి బాల్యం చాలా గొప్పది, ఆ బాల్యంలో ఆనందాలను హరింప చేయకుండా ఆనందాలను ఎంకరేజ్ చేస్తూ వారికి ముందుకెళ్ళండి. వారిలో తెలివితేటలు, జ్ఞానాన్ని, అదేవిధంగా ఆరోగ్యాన్ని అందించే బాధ్యత మనందరి మీద ఉంది. అందుకని డియర్ ఫ్రెండ్స్, అదేవిధంగా మా కౌన్సిలింగ్ సెంటర్లో, మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్లో ఇటువంటి హిప్నోథెరపీ కానీ, కాగ్నేటివ్ బిహేవియర్ థెరపీ కానీ, మేనేజ్మెంట్ ట్రైనింగ్స్ కానీ ఎక్స్ట్రాడినరీగా అందిస్తుంటాం. అందుకని మా స్నేహ కౌన్సిలింగ్ సెంటర్లో చైల్డ్ కౌన్సిలర్ సహాయంతో పాటు నేను ఫుల్ టైమ్గా ఇక్కడ చేస్తూ ఈ విధంగా ఉంటున్నాను కాబట్టి మా సేవలను కూడా మీరు వినియోగించుకోవచ్చు, ఆయా ప్రదేశాల కౌన్సిలింగ్ సెంటర్స్ని కూడా మీరు వినియోగించుకోవచ్చు. అలాగే ఈ ఛానల్ని అనేక మందికి సబ్స్క్రైబ్ చేయండి, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్స్ పెట్టండి, మీ యొక్క అమూల్యమైన సలహాలు, అభిప్రాయాలు, సలహాలు ఏదైనా ఉన్నా కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఒకసారికి బెల్ బటన్ ఉంటుంది, దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒకసారికి బెల్ బటన్ నొక్కినప్పుడు నా లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ దగ్గరికి వస్తుంటాయి. ఆ విధంగా చేస్తారని ఆశిస్తూ మీ డాక్టర్ సురేష్ బాబు.